హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఏదో పాపం అని బర్రెను పట్టిస్తే పై పనులు లేవన్నాడంట ఎన్నికటికి ఎవడో ఇప్పుడు మహానాటి ఫేమ్ కీర్తి అక్కయ్య కూడా అదే అంటుంది టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు మాలీవుడ్ కోలీవుడ్లో ముందుగా సినిమాలు చేసినా అక్కడి ప్రేక్షకులకి ఈమె ఎవరో కూడా తెలియదు సరైన గుర్తింపు కూడా రాలేదు కానీ టాలీవుడ్లో రామ్తో చేసిన ఫస్ట్ మూవీ నేను శైలజతో మంచి గుర్తింపు పొందింది ఆ తర్వాత పక్క ఇండస్ట్రీస్లో మంచి అవకాశాలు వచ్చి సినిమాలు చేసినా అవేమీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు నాగశ్విని డైరెక్షన్లో సావిత్రి గారి బయోపిక్లో చేసిన మహానటి మూవీతో ఆమెకు మంచి పేరు ప్రశంసలు వచ్చాయి అంటే ఆమెకు మంచి అవకాశాలు తగిన గుర్తింపు ఇచ్చింది మాత్రం టాలీవుడే అందులో ఎలాంటి సందేహం లేదు అయితే అవకాశాల కోసం ఆయా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలని పడుతుంటారు అది మామూలే ఎక్కడైనా అయితే అక్కడ అవకాశాల కోసం తనకు అవకాశాలు ఇచ్చి అన్నం పెట్టిన ఇండస్ట్రీని అవమానించడం అంటే కరెక్ట్ కాదు కదా అంటున్నారు సినీ మేధావులు మ్యాటర్ ఏంటంటే కీర్తిక్కయ్య రఘు తాత అని ఒక మూవీలో మెయిన్ లీడ్గా చేసింది ఆ మూవీ ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉంది ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక యాంకర్ ఇలా అడిగింది కీర్తిక్కయ్యని చిరంజీవి దళపతి విజయ్ ఇద్దరితో సినిమాలు చేశారు కదా వారిద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరని అడిగింది దాని కీర్తెక్కయ్య చిరంజీవి కంటే తమిళ సాంబార్ తాతయ్య విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పింది నల్లముఖం పిల్లి చచ్చినీళ్ళకను పట్టిందంట అట్టనే ఉంది కీర్తక్క ఎవ్వరం విజయ్ తాతయ్య యాక్టింగు ఎక్స్ప్రెషన్స్ పగలు చూస్తే పగడి పూటే నిద్ర రాదు మనకి పొరపాటు నా ఫేస్ని క్లోజప్ షాట్లో చూశామంటే ఇక తాయెత్తులు కట్టుకోవాల్సిందే తెలుగు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన ఒక్కడు నువ్వునాక్ నచ్చవ్వు పోకిర్ లాంటి సినిమాలని రీమేక్ చేసి కూని చేశాడు ఆ సినిమాలని వేరే ఇండస్ట్రీ హీరోలు మళ్ళీ రీమేక్ చేయాలన్నా జడ్చుకొని చచ్చే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక డ్యాన్సుల విషయానికి వస్తే ఈ సాంబార్ తాతయ్య కంటే మన సంపూర్ణేశ్వాబు అన్నయ్య వెయ్యి రేట్లు బెటర్ ఆ రేంజ్లో ఉంటాయి ఆయన డ్యాన్సులు అల్లు అర్జున్ ప్రభాస్ ఎన్టీఆర్ చిరంజీవి లాంటి వారు అరగదీసిన స్టెప్పులను ఆ సాంబార్ బ్యాచ్ గళ్ళకి కాపీ చేసి సారీ స్పూప్ చేసి చూపించేవాడు తన సినిమాల్లో రియల్ డ్యాన్సర్స్ని చూడని తమిళ తంబీలు అదే పెద్ద డ్యాన్స్ అని మురిసిపోయేవాళ్ళు మన కీర్తి అక్కయ్య కూడా ఆ బ్యాచ్ రీసెంట్గా దసరా మూవీలో అక్కయ్య డ్యాన్స్ చూశాం కదా అందుకే విజయ్ తాతయ్య బెస్ట్ డాన్సర్ అని పొరపాటు పడ్డట్లుంది బోలాశంకర్ సినిమాలో పెద్దగా డ్యాన్సులు వేయించలేదు అలాగే టాలీవుడ్ సినిమాల్లో కూడా పెద్దగా డ్యాన్సులు వేయించలేదు అక్కయ్యతో అందుకు అక్కయ్యకి టాలీవుడ్ హీరోలంటే లాంటి చులకన అయినట్లుంది అదే చిరంజీవితో ఇంద్ర ఠాగూర్ ఆ రీఎంట్రీ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లాంటి సినిమాల్లో మాదిరిగా నాలుగు స్టెప్పులు చిరంజీవితో పెట్టించుంటే కాళ్ళ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిండేది అక్కయ్య ఇక కీర్తికయ్య బెస్ట్ డాన్సర్ అని చెప్పిన విజయ్ తాతయ్య నిజంగా చిరంజీవి వేసిన స్టెప్పులు ట్రై చేశాడంటే ఈ పాటికే రెండు మూడు సార్లు కాళ్ళు విరగొట్టుకుని వీల్ చైర్కే పరిమితం అయ్యేవాడు అలాంటి వాడిని చిరంజీవితో కంపేర్ చేస్తుంది బాలకృష్ణ అంతా యాక్టింగ్ చేయలేడంటే ఒప్పుకుంటాం కానీ డ్యాన్స్ వేయలేడంటే మాత్రం ఒప్పుకోం అది కూడా యాక్టింగ్కి ఓవర్ యాక్టింగ్కి ప్రొఫెషనల్ డ్యాన్స్కి చావు డబ్బుకి తేడా తెలియకుండా డ్యాన్స్ వేసే విజయ్ తాతయ్య కంటే చిరంజీవి తక్కువంటే మాత్రం అస్సలు ఒప్పుకోమంటున్నారు సినీ మేధావులు మన ఛానల్ పైన ఇప్పటికే రెండు స్ట్రైకులు తెంగారు కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అయితే కీర్తిక్కయ్య అన్న దాంట్లో ఇంకో వెర్షన్ కూడా ఉందంటున్నారు సినీ మేధావులు అదేంటంటే బోలాశంకర్ సినిమా టైంలో కీర్తిక్కయ్యతో కాస్తంత ఎక్కువ చనువుగా ఉన్నాడు శిరువు తాతయ్య మనవరాళ్ళని ఆడించాల్సిన వయసులో చీటికి మాటికి వాళ్ళ బుగ్గల గిల్లడం చేతులు పిసుకడం అవసరం లేకపోయినా హక్ చేసుకోవడం లాంటివి చేయడంతో తమన్నా కీర్తిక్కయ్య బాగా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో చిరు తాతయ్య పైన విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగినప్పుడు అదే బాలయ్య అయితే ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ని తన బిడ్డలుగా భావించి నెత్తి మీద పెట్టి ఆశీర్వదిస్తాడు కానీ నువ్వేంటి మరీ ఇలా తయారయ్యావని వాయించి పడేశారు అయితే అప్పటి సంఘటన మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడింది అని అంటున్నారు టేట్ పండితులు అయితే డైరెక్ట్గా ఏదైనా అని ఉంటే సపోర్ట్ చేసేవాళ్ళం కానీ టాలీవుడ్ కి ఎందుకు కూడా కనీసం కంపేర్ చేయడానికి కూడా స్థాయి లేని సాంబార్ బ్యాచ్తో పోల్చి తక్కువ చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోం కాబట్టి కీర్తికై చేసిన ఈ వ్యాఖ్యలను కండ కండాలుగా ముక్కలు ముక్కలుగా ముక్కు సుటిగా ఖండిస్తున్నారు సినీ మేధావులు మరి శిర్రు తాతని తక్కువ చేసి మాట్లాడిన కీర్తికై గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్